మిత్రులు, తురుమ్ ఖాన్ అనే ఈ మధ్యన చిన్న సినిమా చేశారు, నాకు చూపించారు, చాలా బాగుంది. అది థియేటర్ లో రిలీజ్ అయింది, యూట్యూబ్ లో త్వరలో ఓటీటీలో రాబోతుంది. చాలా మంచి సినిమా, చాలా ఫ్యాషనేట్ గా అందరు కొత్త వాళ్ళతో తీశాడు ఆసిఫ్. నాకు చూపించారు, పర్సనల్ గా నాకు బాగా నచ్చింది. రేపు ఓటీటీలో రిలీజ్ అయితే మీకు నచ్చుతుంది. తన నిర్మాత ఆసిఫ్ ఫస్ట్ టైం ఒక సినిమా చేశాడు, తను బాగా మిత్రులు అయ్యారు ఆ సినిమా చూపించిన దగ్గర నుంచి. తన విషయం కోరుతూ సార్, ఇలా స్టేజ్ మీద మీకు మళ్ళీ బర్త్డే విషెస్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది సార్. 2006లో టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాతోటి కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ 18 సంవత్సరాల్లో 14 సినిమాలు తీసి దాని నుంచి ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ని, స్టార్ హీరోస్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, ఇలా చాలామందిని ఇండస్ట్రీలో మనం వింటూ ఉంటాం. కొంతమంది రిక్షా వాళ్ళ పిల్లల్ని కూడా హీరోని చేసేస్తా అంటూ ఉంటారు, కానీ ఈయన అలా కాదు, మాటలు చెప్పరు. ప్రతి ఒక్క వాళ్ళల్లో కూడా టాలెంట్ ఏముంది అనేది గుర్తించి వాళ్ళని, నీకు ఇది ఇది కరెక్ట్ అమ్మా, నువ్వు ఇది కరెక్ట్గా చేయగలుగుతావు అని ఆ డైరెక్షన్లో నడిపించి వాళ్ళు దేనికి కరెక్ట్ క్యాపబుల్ అనేది ఈయన గుర్తించడంలో ఈయన మంచి ఏంటంటారు, డైమండ్ అప్రైజర్ లాగా, అప్రైజర్ అంటారు కదా, అలాగా ప్రతి ఒక్కళ్ళలోనే ఏ టాలెంట్ ఉంది దానికి వాళ్ళని ఎలా డైరెక్ట్ చేయాలి అనేది ఈయన బాగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎవరైనా సరే కొత్త వాళ్ళు వస్తూ ఉంటే ఈయన సజెషన్స్, ఈయన గైడెన్స్ తోటి ఈరోజు చాలామంది పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు, స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు. అది లక్కీ మీడియా కాంపౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, 18 సంవత్సరాల్లో ఈయన చేయాలనుకుంటే ఒక 25 సినిమాలు పైనే చేసి ఉండొచ్చు, కానీ ఈయన స్టోరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందు ఎవరైనా ఏదైనా పాయింట్ పట్టుకొని వస్తే కథ ఏంటి అని అడుగుతారు, కానీ కాంబినేషన్ ఎవరు, బడ్జెట్ ఎంత, ఇవి అడగరు. ఆయన పాయింట్ ఏంటి, కథ ఏంటి అని అడుగుతారు. సో ఆ కథని నమ్మే ఆయన సినిమాలు తీయడం వలన ఈ 18 సంవత్సరాల్లో 14 అయ్యాయి. కానీ సార్, మీ కెరీర్ పాతికి వచ్చేసరికి 50 కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇదే స్టేజ్ మీద మీరు మరిన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ తీయాలని, ఒక మళ్ళీ దిల్ రాజు గారు కూడా ఆ రేంజ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొత్తం అందరూ కూడా సార్కి ఇంకా అంతటి ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను అందించాలని ఇక్కడ స్టేజ్ మీద కోరుకుంటూ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నా పేరు హర్ష. ముందుగా గోపి సార్కి హ్యాపీ 18th బర్త్డే సార్. యా, హ్యాపీ 18th అని ఎందుకన్నానంటే, ఇంతకుముందు నేను ఎక్కడో చదివాను, మనం పుట్టినప్పుడు లైఫ్ స్టార్ట్ అవుతుంది అని, కానీ మనం 10 మందికి లైఫ్ ఇచ్చినప్పుడు మన అసలు లైఫ్ స్టార్ట్ అవుతుందని. సో సార్, అలా చాలామందికి లైఫ్ ఇచ్చారు, 18 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో అందరినీ ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి సినిమాలు చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏదైనా సాధించవచ్చు అని వచ్చాము. సో సార్, మీరు ఇలానే ఎన్నో మంచి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఇంకా మాలాంటి ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. అండ్ రోటీ కప్రా రొమాన్స్, ఈ సినిమా మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడు మీరు చూసినట్టు అన్ని కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సో అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ హర్ష గారు, మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇప్పుడైతే సందీప్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సందీప్ గారు, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందుగా మా ప్రొడ్యూసర్ బెక్కమేన్ గోపాల్ గారికి సార్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. సార్, మీ కెరియర్లో మీరు ఎంతోమంది కొత్త యాక్టర్స్కి, కొత్త టెక్నీషియన్స్కి ఆపర్చునిటీ ఇస్తూనే వచ్చారు, అండ్ వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. యూఆర్ నోన్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ సార్. అండ్ మరొకసారి నలుగురు కొత్త వాళ్ళతో ఈ సినిమా తీసి మాకు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన అనుకుంటే ఏ నోన్ హీరోతో అయినా సినిమా తీయొచ్చు, మూవీ ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు, మార్కెట్ అయిపోతుంది. అయినా కూడా ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నామంటే, ఒక మంచి నోన్ హీరోతో సినిమా తీసినా థియేటర్కి జనాలు వస్తారో రారో అనే పరిస్థితిలో ఉన్నాం. అయినా కూడా ఆయన గుడ్ కాంటెంట్ ఇస్తే పక్కాగా వస్తారు అని చెప్పి నలుగురు కొత్త వాళ్ళతో చాలా గట్టిగా తీశారు. విషు హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ సార్. అండ్ మా మూవీ విషయానికి వచ్చేసరికి, ఏప్రిల్లో 12th అవ్వాల్సింది అనుకోని రీజన్ వాళ్ళు పోస్ట్పోన్ అయింది. మూవీని చెక్కుతున్నాం ద బెస్ట్ వర్షన్తో రావాలని. విల్ సూన్ కమ్ అప్ విత్ ద డేట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అండ్ సో ఇప్పుడైతే తరుణ్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే సార్. ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలి, మాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇలాంటి ఛాన్సెస్ ఇవ్వాలి. సో
యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ సే వన్ థింగ్ అండి, ఎన్ని సినిమాలు చేసినా ఒక లీడ్ యాక్టర్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్, ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలా నాకు గోపి గారు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మనిషి అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే అగైన్ సార్. ఓకే, సో సుప్రజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రొడ్యూసర్ గారిని చూడండి, ఎంత యూత్ఫుల్గా రెడీ అయ్యారో. మా యూత్ఫుల్ ఫిల్మ్స్ అందుకే బయటకు వస్తున్నాయి ఇట్లాంటివి. అండ్ మా సినిమా ఇప్పుడు ఇంకా కొంచెం ఎడిటింగ్ ఫేజ్లో ఉంది చెప్తున్నారు. నాకు తెలిసి మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ మీరే ఇవ్వండి సార్ ఏదన్నా. ఇప్పుడు మీ స్పీచ్ కోసమే మేము చేస్తున్నాం. అండ్ వీఆర్ కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడైతే ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన సోను ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ. హాయ్ సార్, ఇట్స్ నైస్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ బర్త్డే సెలబ్రేషన్స్ టుడే. లాస్ట్ ఇయర్ వీ వర్ సెలబ్రేటింగ్ ఇన్ ద ఆఫీస్ అండ్ డూయింగ్ వర్క్ షాప్. అప్పుడు స్టార్ట్ అయ్యింది ఫిల్మ్ షూటింగ్. అండ్ గోపి సార్ సెడ్ లైక్ నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ వీ గివ్ యూ అ బిగ్ పార్టీ అని. సో దిస్ ఇస్ ఇట్. విష్ యూ happiest birthday to you sir, and many more birthdays to celebrate, and wish you more success and wonderful scripts and stories to produce. Thank you. Andar namaskaram. Ikkadiki vachina media mitrulandarki thank you so much. హ్యాపీ బర్త్డే సార్. అందరు మాట్లాడేసారు, ఏం మాట్లాడాలన్నా అంటే చాలామంది యంగ్ టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడన్నా ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లక్కీ మీడియా. అది మీకు కూడా తెలుసు, అందరు తెలుసు. ఎవరైనా డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవరు హీరో కావాలన్నా, స్టార్టింగ్ ఏదన్నా అవకాశం కావాలనుకుంటే ఫస్ట్ గడప దొక్కేది లక్కీ మీడియా. సో అలాగే నేను కూడా అక్కడ లక్కీ మీడియాకి ఎంటర్ అయిన ఉండే. సో ఫైనల్గా సినిమా అంతా తీసినాం, ఇక్కడ వరకు వచ్చినాం. ఇలాంటి ఈవెంట్లో సార్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. అంటే లక్కీ మీడియాలో ఎంటర్ అయిన వాళ్ళందరూ లక్కీయెస్ట్ అని అంటున్నారు మీరు. యా లక్కీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ లక్కీ మీడియా నుంచి ఎంటర్ అయిన వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఏమంటారు, టాలెంట్ని చూసి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే చాలామందికి ఏంటంటే తెలియదు ఏంటంటే, ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా రేరెస్ట్ థింగ్. అని కూడా కొత్త వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే చాలా కష్టం, దానికి చాలా ఓపిక ఉండాలి. చాలామందికి ఏంటంటే ఒక యంగ్ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేయాలంటే చాలా ఓపిక కావాలి. దానికి ఒక ఏమంటారు, మనసు పెట్టి చూస్తే కానీ అర్థం కాదు. అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత రెండో సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమా చాలామంది ఇస్తారు. బట్ ఫస్ట్ ఫిలిం నమ్మి మనకి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి దాంట్లో లక్కీ మీడియా ఇప్పటివరకు అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఇక్కడ వరకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలి. ఇలాగే నాలాంటి యంగ్ టాలెంట్స్ అందరికీ అవకాశం ఇస్తూ మీరు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో గుద్దాంగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. ఏం సార్ ముందు మాట్లాడే సార్, లాస్ట్లో ఇంత షాక్ ఇచ్చారు. కిక్యాస్ అంటే ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో మాట్లాడితే భూత్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు